మాట్లాడుతున్న సమోసా తిన్నా. సమోసా తిన్నా ఎక్కడ స్టాప్ అయిపోయాము? నాని టాపిక్. మీరు నాకు బాగా నచ్చారు. అవునా? ఎందుకో తెలుసా? ఏ న్యూస్ రీడర్కైనా, ఏ గురువుకైనా కూడా, ఏ మనిషికైనా కూడా టాపిక్ ఎక్కడ మొదలు పెట్టాము, ఆ తర్వాత మనం ఏ పాయింట్లోంచి ఏ పాయింట్కి వెళ్ళాం, ఆ పాయింట్లోకి రావాలి. ఓకే. యాక్చువల్లీ ఐ విల్ ట్రై టు డూ దట్ ఎవ్రీ టైమ్ ఇంటర్వ్యూస్లో, బట్ మీరు ఆ విషయంలో పర్ఫెక్ట్ ఉన్నారు. మీరు నాకు నచ్చారు బాబు. ఈ జన్మ ధన్యమైపోయింది నాకు. శ్రీరెడ్డి గారు కాంప్లిమెంట్ ఇచ్చేసారు, థ్యాంక్ యూ సో మచ్. కాదు, డైవర్ట్ అయిపోతుంది ఎప్పుడు టాపిక్. మనం ఎక్కడ మొదలు పెట్టాము అక్కడికి రాదు మళ్ళీ. అవును. సో అది చాలా ఇంపార్టెంట్ మెయింటైన్ చేయడం. నాన్నగారి దగ్గర ఆగాం. నాన్నగారి దగ్గర ఆగాము. అయితే మీరు చెప్పిన నాని అని చెప్పి ఒక ఏదో బస్ స్టాండ్ ఒక ఎదవ ఉండేవాడండి మా ఊళ్ళో. ఆ ఎదవకి అసలు బుద్ధి ఉండదండి. యాక్చువల్లీ మీరు హీరో నాని అనుకునేరు దరిద్రంగా, కాదు. మా ఊళ్ళో ఒక నాని అని ఒక ఎదవ ఉన్నాడు. ఓకే. ఆడికి అమ్మాయిల పిచ్చ మామూలు పిచ్చ కాదండి బాబు. అసలు దొరికితే చాలు అమ్మాయి పేరు అడ్డం పెట్టుకుని నేను పలానా ఇది అని చెప్పేసి వాళ్ళు ఆడికి ఒక తాగుడు అలవాటు ఒకటి ఉందండి. డ్రగ్స్ అయ్యి కూడా అప్పుడప్పుడు కొంచెం మనోడికి పర్లేదు. డ్రగ్స్ తో కూడా బాగా సంబంధాలు ఎక్కువ. ఈ మధ్య ఆడికి పెళ్ళి ఒకటి అయిందండి, అండ్ పిల్లలు కూడా పుట్టారండి ఆయనకి. అయ్యా బాబాయ్, భూమి మీద ఆగట్లేదండి ఆయనకి. అసలు ఎప్పుడు డోస్ ఇచ్చేస్తాడండి దేవుడు. మనం ఇవ్వకపోయినా గానీ సిచ్యువేషన్స్ దోలు తీర్చేస్తాయి. చూద్దాం. అయితే మీరు చేసిన కామెంట్స్ కి నానిగారి వైఫ్ కూడా స్పందించారు. ఏది మా ఊళ్ళో ఆ ఏదో నానిగాడు వాళ్ళ వైఫే కదా మీరు అనేది మీరు మొత్తానికి నాకు అర్థమైంది. ఆహా, నానిగాడి వైఫే అని. ఇప్పుడు నీకు సంబంధం లేని మ్యాటర్ నీకు అవసరమా? అవసరం లేదు కదా. నేను మిమ్మల్ని ఉన్నాడు కదా, వాడు ఉన్నాడు కదా, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అంటున్నాను. నీకు సంబంధం లేని మ్యాటర్ నీకు ఎందుకంటావు? నువ్వు ఉన్నావా లేదు, నీకు తెలుసా లేదు, నీ మొగ నీకు చెప్తాడా చెప్పడు, ఏ విధంగా చెప్పుకుంటాడు, నేను చేశానని ఎవడైనా ఒప్పుకుంటాడు? అసలు బుద్ధి ఉన్నాయి అది ఎవడైనా? అది బుద్ధి లేదు కాబట్టి వాడు ఎలాగో ఒప్పుకోవట్లేదు. మధ్యలో నీకెందుకు? నాకైతే కరకరకరకరకరండి కోపం వచ్చింది. ఒక ఆడదాని కాబట్టి బతికిపోయావు, నీకు తెలియనప్పుడు అవతల దాని పెయిన్ అర్థం చేసుకో అని నాకు అని చెప్పాలని అనిపించింది.